ఒరిస్సాలో జరిగినటువంటి భయంకర రైలు ప్రమాదంలో ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం 238 మంది చనిపోయారు, 900 మందికి పైగా గాయపడ్డారు. ఇంకా చనిపోయిన వారిది పూర్తి అంచనా లేదు. కారణం ఏంటంటే ఇందులో రిజర్వ్డ్ వారి అంచనా ఉంటుంది, కానీ జనరల్ కంపార్ట్మెంట్స్లో విపరీతంగా ఎక్కారట. అంటే ఇది సెలవుల సీజన్ కనుక అన్రిజర్వ్డ్ కంపార్ట్మెంట్స్లో భారీగా జనం ఉన్నారు. సో అందువల్ల ఎంతమంది చనిపోయారన్నది ఇంకా అంచనా లేదు. ఈ ప్రమాదానికి మరణించే వారి సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం కూడా ఉంది. ఇటీవల రైలు చరిత్రలో ఇది కనీవిని ఎరగని దుర్ఘటన. సహజంగానే ఇప్పుడు ఫోకస్ అంతా గాయపడిన వారికి చికిత్స అందించడం, చనిపోయిన వారిని గుర్తించడం, ఆ కుటుంబాలకు అందజేయడం. సో ఇలాంటి అంశాలపైనే కేంద్రీకరించాలి సహజంగా. అందుకే నేను ఈ ఇన్సిడెంట్ జరిగిన కొన్ని గంటల వరకు కూడా మాట్లాడలేదు. కానీ ఇది పదే పదే మనను వెక్కిరిస్తూనే ఉంటుంది. ఒక రైలు దుర్ఘటన జరిగినప్పుడల్లా చర్చ జరుగుతుంది రైల్వే సేఫ్టీ గురించి. ఆ తర్వాత మళ్ళీ ఏమీ జరగడం లేదని చెప్పలేము, కానీ రైల్వే యాక్సిడెంట్స్ మాత్రం జరుగుతూనే ఉంటాయి. జీరో యాక్సిడెంట్ వైపుగా ఇండియన్ రైల్వేస్ వెళ్ళలేవా? డెఫినెట్గా భారతదేశ రైల్వేలు చాలా పెద్ద నెట్వర్క్, మామూలు నెట్వర్క్ కాదు. ఇట్స్ ద బిగ్గెస్ట్ ఎంప్లాయర్, ఇండియాలో అత్యధిక మంది ఉద్యోగులు పనిచేస్తారు. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం భారతదేశంలో ఉన్న రైల్వే లేన్ నెట్వర్క్తో భూమి చుట్టూ 1.5 ప్రదక్షిణాలు చేయొచ్చట. సో అంత పెద్ద ఎత్తున రైల్ నెట్వర్క్. సో అందువల్ల తప్పనిసరిగా రైల్వేలు చేస్తున్న కృషిని మనం ప్రశంసించాల్సిందే. మ్యాగ్నిట్యూడ్ చాలా ఎక్కువ, కానీ అదే సమయంలో ఎందుకు పదే పదే ప్రమాదాలు జరుగుతున్నాయి? ఈ ప్రమాదాలను నివారించలేమా? ఈ ప్రమాదాలపైన గతంలో కమిటీలు ఏం చెప్పాయి? ఆ వర్క్ ఇంకా అసంపూర్తిగా మిగిలి ఉండడం ఒక ముఖ్యమైన కారణం. మొదటి కారణం ఏంటంటే ప్రతిసారి మన చర్చ అంటే ఇప్పుడు ఈ యాక్సిడెంట్కు కారణాలు ఏంటి అనేది నేను ప్రిడిక్ట్ చేయడం లేదు. అది ఖచ్చితంగా రైల్వే శాఖ విచారణ జరుపుతుంది. యాజ్ యూజువల్గా గతంలో లాగా ఇదొక మరో రిపోర్ట్ వస్తుంది. ఈ ఇన్సిడెంట్ కొంత రోజులు మనం మళ్ళీ మర్చిపోతాం, మళ్ళీ ఇంకో ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే మేల్కొంటాం. ప్రధానమంత్రి వచ్చి వందే భారత్ ప్రారంభించినప్పుడు ఉండే అడావుడి రైల్వే సేఫ్టీ గురించి చర్చలు ఉండదు. ఎందుకంటే ఓ బుల్లెట్ ట్రైన్ ప్రారంభమైతే ఒక అత్యాధునిక హంగులు కలిగి విమాన ఛార్జీలతో పోటీ పడగలిగే బుల్లెట్ ట్రైన్ వచ్చినప్పుడు, లేదా అన్ని ఎయిర్ కండిషన్డ్ బోగీతో మోస్ట్ మోడర్న్ వందే భారత్ వచ్చినప్పుడు, ఇది న్యూ ఇండియాకు సింబల్ అని మన ప్రధానమంత్రి అన్నది మనం ఉవ్విళ్ళు ఉత్తేజపడతాం. బహుశా ప్రపంచంలో ఒక రైలు ప్రారంభానికి ప్రైమ్ మినిస్టర్ రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. కానీ ఇండియాలో ఆ వందే భారత్ ట్రైన్కు మనం ఇస్తున్న ఇంపార్టెన్స్ అలాంటిది. డెఫినెట్గా అలాంటిది అవసరం కూడా. భారతీయులకు అత్యాధునిక రైళ్లు కావాలి, కానీ అది సామాన్యుడి రైలు ప్రయాణానికి ఎలా ఉపయోగపడుతుందనే క్వశ్చన్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి వైజాగ్ పోవాలంటే చైర్ కార్లో 1000 రూపాయల దాకా ఉంది టికెట్. నువ్వు ఇంకా ఎగ్జిక్యూటివ్ అయితే 3,500 దాకా ఉంది. అంటే ఆ స్థాయిలో డబ్బు ఖర్చు పెట్టే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇప్పుడు ఇవాళ జరిగిన ట్రైన్ యాక్సిడెంట్లో అన్రిజర్వ్డ్ బోగీస్లో క్రిక్కిరిసిన జనం ఉన్నారు. అంటే వందే భారత్లు అవసరమే, బుల్లెట్ ట్రైన్లు అవసరమే, మోస్ట్ మోడర్న్ ఎయిర్ కండిషన్ ట్రైన్ అవసరమే. దీనికి ఎవ్వరూ అభ్యంతరం చెప్పరు. కానీ అదే సమయంలో అన్రిజర్వ్డ్ బోగీలు కూడా ఇంకా చాలా ఎక్కువ అవసరం. ఇప్పుడు ఆ అన్రిజర్వ్డ్ బోగీల్లో క్రిక్కిరిసిపోయిన జనం పరిస్థితి ఏంటి? సో అందువల్ల మన ప్రియారిటీస్ ఏంటి అనేది ఒకసారి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మొదటిది ఏంటంటే మనకు అనేక రకాల స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ప్రధానమైనది హ్యూమన్ ఎర్రర్. మీకు 2012 కాకోత్కర్ కమిటీ అని ఒక కమిటీ చాలా డీటెయిల్గా రైల్ సేఫ్టీ పైన నివేదిక ఇచ్చింది. సో 40-50% సందర్భాల్లో హ్యూమన్ ఎర్రర్స్ వల్ల ఇది జరుగుతుంది అని అంచనా. ఈ పర్సంటేజ్లో తేడా ఉండొచ్చు, అంటే మానవ లోపం వల్ల జరుగుతుంది. మరి మానవ లోపం ఎందుకు జరుగుతుంది
అంటే రైల్వే రిక్రూట్మెంట్లో లోపం ఉందా, రైల్వే ట్రైనింగ్లో లోపం ఉందా, అసమర్థుల్ని రైల్వేలు నియమిస్తుందా అని అనుకుందామా? అసలు అది విషయం కాదు. సమస్య ఎక్కడ వస్తుంది అంటే మ్యాన్ పవర్ పైన రైల్వేలు కేంద్రీకరించలేదు. టెక్నాలజీ అప్గ్రేడేషన్ పైన ప్రధానంగా కేంద్రీకరిస్తున్నారు. టెక్నాలజీ అప్గ్రేడేషన్ అవసరం, దాంట్లో ఎలాంటి డిస్ప్యూట్ లేదు, కానీ కొన్ని పనులు మ్యాన్ పవరే చేయగలుగుతారు. సో టెక్నాలజీ ఎంత అప్గ్రేడ్ అయినా మ్యాన్ పవర్ను తగ్గిస్తే అది వచ్చే జరిగే నష్టం ఇది. ఇప్పుడు సేఫ్టీ సిస్టంలో భారీగా వేకెన్సీస్, వేల సంఖ్యలో ఉద్యోగుల వేకెన్సీస్ ఉన్నాయి. గ్యాంగ్మెన్ అంటే చాలా కీలకమైన సేఫ్టీ మ్యాన్ పవర్, గ్యాంగ్మెన్ నియామకాల్లో చాలా పెద్ద ఎత్తున వేకెన్సీస్ ఉన్నాయి. అంటే రైల్వేలు తమ సాలరీస్ తగ్గించుకోవటానికి మోడర్నైజేషన్ పేరిట, ఆటోమేషన్ పేరిట కీలకమైన మ్యాన్ పవర్ను తగ్గిస్తున్నారు. సో ఇది మొదటి ఛాలెంజ్ హ్యూమన్ ఎర్రర్ జరగటానికి. అంటే వర్క్ లోడ్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ మ్యాన్ పవర్ కేంద్రీకరించలేరు సేఫ్టీలో. దాంతోపాటు ఈ మ్యాన్ పవర్కు సరైన స్కిల్ డెవలప్మెంట్ జరగడము, సరైన ట్రైనింగ్ జరగడము, కల్చర్ ఆఫ్ సేఫ్టీ అనేది ఒక భాగం కావడం, అంటే భద్రత అనేది పని సంస్కృతిలో భాగం కావడం, ఇవన్నీ హ్యూమన్ ఎర్రర్స్లో కారణం. రెండవది ఈ రైల్వే ప్రమాదాల్లో గణనీయమైన భాగం 45-50% కారణాలు డిరేల్మెంట్, బోగీలు పట్టాలు తప్పుతాయి. సో ఇప్పుడు కూడా ఈ యాక్సిడెంట్ కూడా బోగీలు పట్టాలు తప్పడం వల్ల జరిగింది. బోగీలు ఎందుకు పట్టాలు తప్పుతాయి అంటే రెండు రైళ్లు ఢీకొనడం వల్ల తప్పచ్చు, డిఫెక్టివ్ ట్రాక్స్ వల్ల తప్పచ్చు. ఇప్పుడు ఉత్కల్ ఎక్స్ప్రెస్ యాక్సిడెంట్ జరిగింది, ఆ ట్రాక్ రిపేర్లో ఉన్నదన్న సంగతి ఆ రైలు నడిపే వారికి ఇన్ఫర్మేషన్ లేదు. వాళ్ళు సేమ్ స్పీడ్తో వచ్చారు, రిపేర్ అవుతున్న ట్రాక్లో హై స్పీడ్తో వచ్చే వరకు పడిపోయారు. సో కొన్ని సందర్భాల్లో ట్రాక్ మీద ఏదైనా వదిలేసి వెళ్ళిపోతుంటారు నెగ్లెక్ట్ వల్ల, హ్యూమన్ నెగ్లెక్ట్. ఫెన్సింగ్ లేకపోవడం వల్ల ట్రాక్లో పైకి జంతువులు కూడా వచ్చేస్తుంటాయి. సో అలాగే ట్రాక్ మెయింటెనెన్స్ సరిగా సమయానికి జరగదు. సో మన దేశంలో జరుగుతున్న సమస్య ఏంటంటే ఫర్ పొలిటికల్ రీజన్స్, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు, న్యూ రైల్స్ నిరంతరం అనౌన్స్ చేస్తూనే ఉంటాం. సో అందులో హెవియర్ రైల్స్, చాలా ట్రాక్ భారం మోయలేనంత హెవియర్ ట్రైన్స్ కూడా మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, కానీ దానికి తగ్గట్టుగా ట్రాక్ రిపేర్ జరగడం లేదు, ట్రాక్ మెయింటెనెన్స్ జరగడం లేదు, ట్రాక్ అప్గ్రేడేషన్ జరగడం లేదు, ట్రాక్ మోడర్నైజేషన్ జరగడం లేదు. కొంతమేరకు ఇది నిరంతరం ఎంతో కొంత జరుగుతుంది. జరగడం లేదంటే మన అర్థం ట్రే అసలు ఏమీ చేయడం లేదని కాదు, ఖచ్చితంగా జరుగుతున్నది కానీ అవసరం ఉన్నంత మేరకు, అంటే జీరో యాక్సిడెంట్ స్థాయికి ఇండియన్ రైల్వేస్ వచ్చేంతగా ట్రాక్ కెపాసిటీ డెవలప్మెంట్ మీద లేదు. అంటే మీరు ప్రతి ఇయర్ మీరు చూడండి, ట్రాక్ కెపాసిటీ డెవలప్మెంటు, ట్రాక్ మెయింటెనెన్స్, ట్రాక్ రెన్యువలు వీటిపైన కన్నా కొత్త ట్రైన్స్, కొత్త రైళ్ళు, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పైన ఎక్కువ కేంద్రీకరిస్తారు. కారణం ఏంటి అంటే ఇప్పుడు మనకు గ్రామ లెవెల్లో మండల లెవెల్లో క్రీడా సదుపాయాలు పెంచడం కన్నా ఒలింపిక్ మెడల్ విన్నర్స్కు నజరానాలు ప్రకటించడం పైన రాజకీయ నాయకులు ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఎందుకంటే ఒక ఒలింపిక్ మెడలిస్ట్కు 1 కోటి రూపాయలు ఇస్తే విపరీతమైన పబ్లిసిటీ వస్తుంది, ఓ మండలంలో స్టేడియం కట్టిస్తే పబ్లిసిటీ రాదు. సో ఈ పబ్లిసిటీ ఓరియంటెడ్ యాక్టివిటీస్ పొలిటికల్ సిస్టంలో జరుగుతుంటాయి. సో రైల్వే స్టేషన్ను విమానాశ్రయంలాగా ఆధునీకరిస్తే బ్రహ్మాండమైన ప్రచారం, వందే భారత్ లాంటి అత్యాధునిక ట్రైను బుల్లెట్ ట్రైన్లు ప్రవేశపెడితే బ్రహ్మాండమైన ప్రచారం లభిస్తుంది, కొత్త రైళ్లు ఇంట్రడ్యూస్ చేస్తే బ్రహ్మాండమైన ప్రచారం లభిస్తుంది, కానీ ట్రాక్ మెయింటెనెన్స్ పైన, ట్రాక్ రెన్యువల్ పైన, ట్రాక్ కెపాసిటీ పెంచడం పైన, కొత్త ట్రాక్ వేయడం పైన ఎంత ఇన్వెస్ట్ చేసినా ప్రభుత్వానికి బ్రాండింగ్ రాదు, ఇమేజ్ రాదు. సో అందువల్ల పొలిటికల్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే బ్రాండ్ మేనేజ్మెంట్కు, బ్రాండ్ ప్రమోషన్కు ఉపయోగపడే వాటిపైన ఎక్కువ కేంద్రీకరిస్తారు, ఎందుకంటే అది ఓటర్ల దృష్టిని ఆకర్షిస్తుంది కనుక. కానీ భద్రత కావాల్సింది ఏంటంటే ఓటర్ల దృష్టిని ఆకర్షించే గ్రాండ్ ప్లాన్స్ కాదు. గ్రాండ్ ప్లాన్స్ అవసరం, డెఫినెట్గా రైల్వే స్టేషన్లు ఇంప్రూవ్ కావాలి, మోడర్న్ ట్రైన్స్ కావాలి, హై స్పీడ్ ట్రైన్స్ కావాలి, బుల్లెట్ ట్రైన్స్ కావాలి, అందరం కూడా వందే భారత్ను స్వాగతించాం. కానీ అదే సమయంలో ప్రచారం లభించకపోయినా ప్రజల భద్రతకు కీలకమైన ట్రాక్లో ఇన్వెస్ట్ చేయాలి. ఇది ఎందుకంటే ఇలాంటి యాక్సిడెంట్ జరిగినప్పుడు
పది వందే భారత్లు కాదు, వంద వందే భారత్లు ప్రైమ్ మినిస్టర్ ప్రారంభిస్తే వచ్చే గుడ్ విల్ కన్నా ఈ భయంకర రైలు దుర్ఘటనలో 238 మంది ప్రాణాలు పోతే వచ్చే నెగిటివ్ పబ్లిసిటీ చాలా ఎక్కువ ఉంటుంది. అందువల్ల ప్రభుత్వాలు దీని గురించి కూడా ఆలోచించాలి. అందువల్ల ట్రాక్స్ పైన ఇన్వెస్ట్ చేయాలి, ట్రాక్ కెపాసిటీ పెంచాలి, మెయింటెనెన్స్ కావాలి, రిన్యూవల్ కావాలి, ట్రాక్ సర్వేలెన్స్ జరగాలి. మ్యాన్ పవర్తో సర్వేలెన్సే కాదు, టెక్నాలజీతో సర్వేలెన్స్ జరగాలి. ట్రాక్ డిఫెక్ట్స్ను సమయానికి గుర్తించగలగాలి. ట్రాక్ డిఫెక్ట్ ట్రాక్ రిపేర్లను వెంట వెంటనే చేపట్టాలి. ఇలా సిస్టమిక్ కోఆర్డినేషన్ ఉండాలి ట్రాక్ రిపేర్ అవుతున్నప్పుడు. ఇవన్నీ ట్రాక్ పైన ఇన్వెస్ట్మెంట్. డిరైల్మెంట్ ట్రాక్ వల్లనే కాదు, రైల్వే వీల్లో లోపాలున్నా, రైలు బోగీల్లో లోపాలున్నా కూడా ఈ డిరైల్మెంట్ జరుగుతుంది. అందువల్ల రైల్వే కాంపోనెంట్స్, వీల్ కావచ్చు, కాంపోనెంట్స్ కావచ్చు, నిరంతరం సేఫ్టీ చెక్స్ ఉండాలి. రొటీన్ సేఫ్టీ డ్రిల్ జరగడం లేదు అన్న విమర్శలు వస్తున్నాయి. సో రొటీన్ సేఫ్టీ డ్రిల్ జరగాల్సిన స్థాయిలో జరగడం లేదు అనేది ఇవాళ పెద్ద విమర్శగా వస్తుంది. అందువల్ల డిరైల్మెంట్కు కారణమైన ట్రాకే కాదు, రైల్వే వీల్స్ కాంపోనెంట్స్ కూడా కారణమవుతుంది. ఒకవేళ డిలేర్ అయినప్పుడు, ఇప్పుడు ఇటీవల కొత్త రకం బోగీలను డిజైన్ చేశారు, అది డిరైల్ అయినా కూడా కంపారిటివ్లీ సేఫ్టీ బెటర్గా ఉంటుంది. సో ఆ రకమైనటువంటి మోస్ట్ సేఫ్టీ ప్రూఫ్ బోగీలను డిజైన్ చేసి వాటిని మ్యాక్సిమంగా ఇంట్రొడ్యూస్ చేయడం. సో ఇవన్నీ కూడా డిరైల్మెంట్ జరగకుండా, డిరైల్మెంట్ జరిగినా ఆ ప్రమాదం వల్ల ఎక్కువ నష్టం జరగకుండా నివారించడానికి అవకాశం ఉంటుంది. ఇక మరో ముఖ్యమైన ప్రమాదాల కారణము రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు అన్మ్యాన్డ్ లెవెల్ క్రాసింగ్స్, మ్యాన్డ్ లెవెల్ క్రాసింగ్స్, రైల్వే అండర్ బ్రిడ్జ్లు, రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు, రైల్వే బ్రిడ్జ్ల మరమ్మతులు, ఇవన్నీ కూడా చాలా కీలకం. సో అన్మ్యాన్డ్ లెవెల్ క్రాసింగ్ దాదాపు లేకుండా అవుతున్నాయి, కానీ మ్యాన్డ్ లెవెల్ క్రాసింగ్స్లో స్థానా కూడా మోడర్న్ టెక్నాలజీని ఉపయోగించి ఆ లెవెల్ క్రాసింగ్స్లో మనిషి పైన ఆధారపడే పరిస్థితి ఉండకూడదు. సో అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే హ్యూమన్ ఎర్రర్ అయ్యే అవకాశం ఎప్పుడైనా ఉంటుంది. సో హ్యూమన్ ప్లస్ టెక్నాలజీ ఉండాలి. సో అందువల్ల వాటితో పాటు అవసరమైన చోట రైల్వే అండర్ బ్రిడ్జెస్, రైల్వే ఓవర్ బ్రిడ్జెస్, రైల్వే బ్రిడ్జ్ల మరమ్మతులు అనేది నిరంతరం చేయాలి. రైల్వే ట్రాక్ను కంప్లీట్గా ఫెన్సింగ్ చేయాలి, ఎందుకంటే రైల్వే ట్రాక్ మీదకి ఎవరు రాకుండా జాగ్రత్త పడగలగాలి. సో ఇలాంటివి అనేకమైన సేఫ్టీ చర్యలు నిరంతరం తీసుకుంటూ ఉండాలి. ఇవాళ టెక్నాలజీ అందుబాటులో ఉంది. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మన దగ్గర రైల్వే, మనం ట్రైన్ ఎక్కాక డోర్లు మూయక ముందే ట్రైన్ కదులుతూ ఉంటుంది. సో మనకు అదే మెట్రో ట్రైన్స్లో చూడండి మీరు, డోర్ ఆటోమేటిక్ క్లోజ్ అవుతుంది. కానీ ఆటోమేటిక్ క్లోజ్ కాకుండా చాలా ట్రైన్స్లో అసలు ట్రైన్ కదులుతూ ఉంటుంది. మనుషులు ఎక్కుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు ట్రైన్ కదులుతున్నప్పుడు కూడా. ప్రపంచంలో ఏ మోడర్న్ డెవలప్డ్ కంట్రీలో కూడా ఇలా డోర్లు క్లోజ్ కాకుండా ట్రైన్లు కదలవు. సో మన దగ్గరే డోర్లు క్లోజ్ కాకుండా కూడా ట్రైన్లు కదులుతాయి. ఇదేం కష్టం కాదు. ఆటోమేటిక్ డోర్ క్లోజింగ్ మనం మెట్రోలో చూస్తున్నాం, ఇది ఇంపాసిబుల్ ఏం కాదు. సో వాటిని మనము చాలా సులభంగా ఇన్స్టాల్ చేయొచ్చు, కానీ అలాంటి టెక్నాలజీని కూడా మనం చేయలేకపోతున్నాం. తర్వాత ఆ టెక్నాలజీని సిగ్నలింగ్ ఈక్విప్మెంటు, కొల్యూషన్ యాంటీ కొల్యూషన్ ఈక్విప్మెంట్, వీటిని కొంత ఇంట్రొడ్యూస్ చేశారు, కొంత ఇంప్రూవ్మెంట్ కూడా వచ్చింది. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది, రైలు ప్రమాదాలు లెక్కల్లో చూడలేము. లాస్ట్ ఇయర్ 170 మంది 10 యాక్సిడెంట్లు అయినాయి, ఇప్పుడు 8 అయినాయి. లాస్ట్ ఇయర్ 432 మంది చనిపోయారు, ఈ ఇయర్ 331 మంది చనిపోయారు. ఎందుకంటే యాక్సిడెంట్లో చనిపోతున్నది లెక్కలు కాదు, మనుషులు. ఒక్కరు చనిపోయినా అది భయంకరమైనటువంటిదే. అందువల్ల రైల్ సేఫ్టీని నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్, నెంబర్ ఆఫ్ క్యాజువాలిటీస్లో చూడకూడదు. జీరో డిఫెక్ట్తో మనం ఎంత నడపగలం, జీరో యాక్సిడెంట్తో ఎందుకు ట్రైన్ నడపగలం? అన్నీ చేసినా కొంత ఎక్కడో చోట లోపం ఉండొచ్చు. ప్రపంచంలో ఏ దేశంలో కూడా అసలు యాక్సిడెంట్లే లేకుండా అసాధ్యం కావచ్చు. కానీ బట్ ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి, చాలా మోడర్న్ రైల్వే నెట్వర్క్స్ ఉన్నాయి, రైల్వే సిస్టమ్స్ ఉన్నాయి. దీనిపైన మనం పెద్ద ఎత్తున రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఇన్వెస్ట్ చేయాలి. బ్రాండ్కు, పబ్లిసిటీకి, పొలిటికల్ పబ్లిసిటీకి ఉపయోగపడని ముండేన్ ఇన్వెస్ట్మెంట్, అంటే ప్రజల దృష్టి కూడా ఆకర్షించదు, అలాంటి ఇన్వెస్ట్మెంట్పై కూడా కేంద్రీకరించితేనే ఇలాంటి దుర్ఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా మనం ఆపగలం.